కర్నూలు జిల్లా హోలగుండ మండలంలోని కోగిల్తోట గ్రామ సచివాలయం రైతు భరోసా కేంద్రాన్ని కార్మిక శాఖ మంత్రి గుమ్మనూర్ జైరాం ప్రారంభించారు. అనేక సంక్షేమ కార్యక్రమాలతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రోజురోజుకి ప్రజల్లో ఎంతో విశిష్టతను చాటుకుంటున్నారని ఆయన అన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలలో మంచి పేరు ప్రఖ్యాతులు రావడంతో వార్వలేని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తట్టుకోలేకపోతున్నాడని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ అభ్యర్థి బుజ్జమ్మ, తహసీల్దార్ శేషఫణి పలువురు పాల్గొన్నారు. పాదయాత్రలో గమనించి రైతులకు ఏం నేర్ చేయాలనే మంచి ఉద్దేశంతో ప్రతి గ్రామంలోనే రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేసి మంచి విత్తనాలు వేసి సబ్సిడీ విత్తనాలు ఇస్తూ ప్రతి రైతానికి ఏమి కావాలనేది ప్రతి ఒక్కటి రైతు భరోసా కేంద్రంలో దొరుకుతుంది. రైతులకి మేలు చేయాలన్న ప్రభుత్వం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంత గారు పద ప్రభుత్వం ఏం చెప్పగలను. ఎందుకంటే రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని మన ముఖ్యమంత్రి ఎన్నోసార్లు చెప్పాడు. అలాంటి రైతు కుటుంబంలో పుట్టిన మన ముఖ్యమంత్రి జగన్ అన్న గారు, ఆయన పాదం మీరు చూశారు. ఆ రోజుల్లోనే రాజశేఖర రెడ్డి అన్న గారు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన వర్షాలు వచ్చేవి